పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణా రాఘవరెడ్డి అన్నారు. కోన్రాపేట మండల కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణా రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులపై గ్రామ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ సంతోష్, ఎంపీటీసీ నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. కొనరావుపేట మండలంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మూడో పల్లె విడత కార్యక్రమానికి మేము ఇక్కడ రావడం జరిగింది. మన మండలమే కాబట్టి గౌరవ అధికారులు కూడా మా జెడ్పీ సీఈఓ గారు, డిపిఓ గారు, డిఆర్డిఏ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడిఓ గారు, ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, మండల్ ఎంపీపీ గారు, ఇక్కడ గ్రామ ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అందరూ వివిధ హోదాలో ఉన్న నాయకులు, సెసు డైరెక్టర్ గారు, అలాగే ప్రెస్ మిత్రులు ఈరోజు పల్లె ప్రగతి మూడో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి అందరం కలిసికట్టుగా అక్కడ బస్ కంప్లీట్ చేసి పల్లె ప్రగతిలో కంప్లీట్ చేసి రానున్న రోజుల్లో వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, ఎందుకంటే మలేరియా, డెంగ్యూ, ఇదివరకే రక్నాది, ప్లేట్లెస్ కానీ ఇవన్నిటి గురించి మనము వింటూనే ఉన్నాము. అందులో ఇది కూడా ఒకటి తోడైంది, కరోనా మహమ్మారి కూడా. అందరూ మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరూ ఎవరికి వారు కొంచెం ఏదైనా కూడా తిండి పద్ధతిలో కూడా మంచి పద్ధతిగా ఆహారం తీసుకోడు కానీ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ పల్లె ప్రగతిని కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని జిల్లాలో అన్ని మండలాల కంటే మా కోనరావుపేట మండలము గౌరవ సర్పంచ్ గారు, ఎంపీడీఓ గారు, సెక్రటరీ గారు, అందరి ఆధ్వర్యంలో అధికారులు అందరి ఆధ్వర్యంలో అన్ని మండలాల కంటే మా మండలం ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం తెలియజేయండి. మండల కేంద్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మూడవ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మేము మా ఫస్ట్ నుండి 8వ తారీఖు వరకు చేపట్టిన సందర్భంగా మన గౌరవ జెడ్పీ చైర్మన్ గారు, డిపిఓ గారు, డిఆర్డిఓ గారు, ఇంకా జెడ్పీ సిఇఓ గారు, ఇంకా మిగిలినటువంటి నాయకులు, ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి మేము నిన్న సమస్యలు గుర్తించడం జరిగింది. మేజర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా చేపట్టడం జరుగుతుంది. మాకు ఈరోజు జెడ్పీ చైర్మన్ గారు కానీ ఇంకా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. రైతులు అట్లా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి, ఏమైనా ఎక్కువ యూరియా సంచులు వేసుకోవాలని, ఎవ్వి వేసుకోవాలని. ఇప్పుడు ఈ రోడ్డు నుండి వెళ్తే ఒక 3 కిలోమీటర్లలో కొండపురము చేరుకోవచ్చు. దీనికి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మాకు అందరికీ